फ्रेंड्स डिग्री फस्ट फेज रिजल्ट दींट्लो चाला मंदिकी चाला प्रश्नलु सर सेल्फ रिपोर्ट एला चेयाली नाकु वच्चिन कॉलेज नच्चट्लेदु नेनु रेंडो कॉलेज की वेब ऑप्शन इस्ते अस्तदा रादा ओकेना नाकु नच्चिन ग्रूप रालेदु वेरे ग्रूप लोकी नेनु ए विधंगा वेल्लाली ओके नेनु वेब ऑप्शन्स करेक्ट इच्चानु कानी सीट रालेदु నేను ఫస్ట్ ఫేజ్లో అసలు అప్లై చేయలేదు నాకు సీట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ వస్తుందా రాదా సెకండ్ ఫేజ్లో నాకు కోరుకున్న కాలు రాలేదు ఇప్పుడు నేను ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఫస్ట్ నుండి సెకండ్కి ఎలా పోవాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్ష ప్రశ్నలు నాకు యూట్యూబ్లో మీరు అడుగుతున్నారు మీ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో సమాధానం ఓకేనా కాకపోతే ఓపిక్గా చూడాలి మీరు ఎవరైతే కామెంట్ చేశారో రోజు దాదాపు 1500 కామెంట్స్ వస్తే 1500 కామెంట్లు నేను చదువుతూ ఓపికతో నేను సమాధానం ఇస్తున్నాను నాకు కనీసం 3-4 గంటల సమయం పడుతుంది సో మీరు ఈ వీడియోని 10 నిమిషాలు ఉంటుంది ఓపికతో అయిపోయేంత వరకు చూడండి ఓకేనా తర్వాత మీ క్వశ్చన్ని టైప్ చేయండి అయితే టైప్ చేసే అవకాశం అందరికీ ఇచ్చాం క్వశ్చన్ అందరూ టైప్ చేసి పెట్టచ్చు కానీ మాకు కనబడేది మాత్రం ఓన్లీ సబ్స్క్రైబర్లు మాత్రమే కామెంట్ చేసేది మాత్రమే మాకు కనబడుతుంది నాన్ సబ్స్క్రైబర్లు మాకు కనబడదు ఓకేనా అది మీ ఇష్టం మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి తర్వాత మేము దానికి ఆన్సర్ ఇస్తాం ఓకేనా రైట్ నౌ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్ యూట్యూబ్ ఛానల్ సో చూద్దాం రండి అసలు విషయానికి మనం డిస్కషన్లోకి వస్తే ముందుగా దోస్తు 2022కు సంబంధించి ఓకే మనకి ప్రస్తుతమైతే రాష్ట్రంలో 1918 కాలేజీలు 918 కాలేజీలు మనకు అవైలబుల్లో ఉన్నాయి ఈ 918 కాలేజీలలో అంటే ఓవరాల్గా అన్ని కాలేజీలలో మనం కలుపుకొని చూస్తే మనకి ఎన్ని సీట్లు అవైలబుల్లో ఉన్నాయంటే 420,318 మనకు ప్రస్తుతానికైతే అవైలబుల్లో ఉన్నాయి సీట్లు ఓకేనా సో నిజానికి ఇది ఇంటర్మీడియట్ పూర్తయ్యే విద్యార్థుల సంఖ్య ఒక 500,000 ఉందనుకుంటే అందులో 400,000 సీట్లు డిగ్రీ కాలేజీలలో ఉన్నాయి ఇంకా ఇంజనీరింగ్ పోయే వాళ్ళు అటు ఇటు పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన సీట్లు ఎక్కువ ఉన్నాయి దీంట్లో మనకి దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 144,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కూడా మనకి 380,000 సీట్లు పక్కకే ఉన్నాయి ఈ 144,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇందులో ఓకేనా జస్ట్ 128,000 మంది మాత్రమే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు ఓకేనా ఆ వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న దాంట్లో 118,000 మందికి మాత్రమే సీట్లు వచ్చేసాయి ఇంకా చాలామందికి సీట్లు రాలే అంటే ఇంకొక 10,000 మందికి సీట్లు రాని వాళ్ళు ఉన్నారు ఎందుకు సీట్లు రాలంటే వీళ్ళు సరైన విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోలే 10,000 మందికి తెలియదు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏ పద్ధతి ఇవ్వాలి అనేది రిజిస్ట్రేషన్ ఉండి చెప్తే సో ప్రస్తుతానికైతే మనకి 118,683 సీట్లు అయితే కేటాయించబడ్డాయి ఓకేనా ఇంకా చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనకు ఫేజ్ 1లో సీటు వచ్చింది ఒక కాలేజీలో వచ్చింది సెల్ఫ్ రిపోర్ట్ చేయడం ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు ఫీజు ఎలా కట్టాలి ఇలా చాలా రకాలుగా మీకు ఉన్నాయి కదా నేను చెప్తా అండి అంటే గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ మీరు ఇప్పుడు మీకు వచ్చిన కాలేజీ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఓకేనా సపోజ్ మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్ నిజాం కాలేజీలో ఫస్ట్ ఇచ్చారు ఓకేనా తర్వాత సైఫాబాద్లో ఇచ్చారు ఓకేనా తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో ఇది ఒక అబ్బాయిది లెక్క పెట్టుకుందాం సైఫాబాద్లో ఇచ్చారు ఇవి రెండు ఇచ్చారు తర్వాత సిటీ కాలేజీ కూడా ఇచ్చారు ఇప్పుడు సిటీ కాలేజీలో మీకు వచ్చింది కానీ మీకు నిజాం కాలేజీలో సీట్ వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది 100 మందికి ఉన్నది సో ముందు ఏం చేయాలంటే మీకు ఏదైతే కాలేజీలో సీట్ వచ్చిందో దీనికి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి డబ్బులు ఒకవేళ ఉంటే అంటే గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకైతేనేమో 500 వస్తుంది ప్రైవేటులో జాయిన్ అయ్యే వాళ్ళకి 1,000 రూపాయలు వస్తుంది ఆన్లైన్లో మీకు ఈ గవర్నమెంట్ దానికి కూడా మీరు సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఆ 500 కూడా మైనస్ అయితే ఉన్నది ఒకవేళ సబ్మిట్ చేసిన చేయకపోయినా వస్తే 500 రూపీస్ కట్ అయ్యండి మీరు మీ యొక్క దోస్తు సైట్లోకి వెళ్ళి మీకు సీట్ వచ్చిందని చూసుకున్నారు కదా అక్కడే సెల్ఫ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఆ సెల్ఫ్ రిపోర్ట్లో మీరు కన్ఫర్మేషన్ పెట్టేసేయండి ఓకేనా సో కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అంటారు సీసీ ఓటీపీ సో ఇది కాలేజ్ కన్ఫర్మేషన్ చేసేయండి మీరు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం ఇక్కడైతే పెద్దగా లేదు కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా కానీ మీరు ముందు కోర్సుని కన్ఫర్మ్ చేయండి కోర్సు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏమైందంటే ఈ సిటీ కాలేజీలో మీకు ఒక సీటు ఉండిపోతుంది సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ సీటు ఉండిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్ 2కి వెళ్ళండి సెకండ్ ఫేజ్కి వెళ్ళండి సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు సేమ్ అట్లా కాలేజీలో ఇచ్చుకోండి
ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీటు రాలేదనుకోండి, ఇది ఇదే ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ ఉంది సార్, మరి సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఉన్న సీట్ అలాగే ఉంటుందా, అప్పుడు నాకు రెండిట్లలో ఉంటుందా? ఓకేనా? రెండు ఛాన్స్ ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు సపోజ్ మీకు ఎప్పుడైతే సైఫాబాద్, ఇప్పుడు నీకు సిటీ కలర్ నుండి నీకు సైఫాబాద్లు మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నప్పుడు సైఫాబాద్ వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీకు సైఫాబాద్లో సీట్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా సిటీ కలర్ నీ సీట్ ఖాళీ అవ్వాలి. ఎందుకంటే నీకంటే కింద మార్కులు ఉన్న వాళ్ళు ఎవరో ఇదే సిటీ కలర్కి వెబ్ ఆప్షన్ ఇచ్చి ఉంటారు కదా. నువ్వు ఇక్కడ నుండి జరిగి సైఫాబాద్కి వెళ్తున్నావు అనుకున్నప్పుడు సిటీ కలర్ని ఫిల్ చేయాలి కదా మళ్ళీ. కాబట్టి ఇక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇచ్చేసిరే, అంతే అయిపోయింది. ఇంకొక విషయం, ఎప్పుడైతే నువ్వు సెకండ్ ఫేజ్కి పోతావో, సెకండ్ ఫేజ్లో కనుక నీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన నీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఏమనిపించినా సెకండ్ ఫేజ్ సీట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. మళ్ళీ అక్కడ సెల్ఫ్ రిపోర్ట్ అవసరం లేదు, ఇక్కడ కట్టిన డబ్బులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. సార్ నాకు సీట్ నచ్చింది, నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయ్యా అంటే, సార్ నాకు సిటీ కాలంలో సీట్ వద్దు, నేను నిజాం కాదు సెల్ఫ్ రిపోర్ట్ చేయ, డైరెక్ట్ పోవచ్చా? పోవచ్చు. ఓకేనా? సో నీకు అక్కడ 422-425 రూపీస్ ఏమో ఉన్నది, దాన్ని నువ్వు డబ్బులు కట్టుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్కి నువ్వు వెళ్ళేసేసి సెకండ్ ఫేజ్లో నిజాం కాలంలో నువ్వు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ నిజాం కాలంలో సెకండ్ ఫేజ్ కూడా రాకపోతే ఏమీ లేదు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ వచ్చింది, నువ్వు జాయిన్ కాలే కాబట్టి ఇదేంటంటే ఒక రకంగా పత్తలాట లెక్క, అంటే గెలుతనో గెలవనో అవకాశం ఉంటుందో ఉండదో అన్నట్టు అపనమ్మకం అనమాట. సో ఛాన్స్ ఉంది కాబట్టి ముందు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడికి పోయినా ఇక్కడ కూడా రాలేదు అనుకోండి, అంతే సంగతి, ఇంకా ఏముండదు. ఓకేనా? అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సంబంధించి నన్ను అడిగేటువంటి ప్రశ్నల్లో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సార్ నాకు సెకండ్ ఫేజ్లో నిజాం కాలంలో సీట్ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. సో ఇదంతా ఒక ఎట్లా ఉందంటే, సార్ నేను బీబీఏకి ఇక్కడ అప్లై చేసా, నాకు బీబీఏలో సీట్ వస్తుందా అంటే, నేను మీకు ఇంతకుముందు వీడియోలలో చేసి చెప్పిన, ఇలా నేను కొత్త కాదు, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఉండాల్సిన పద్ధతులు ఏంటివి, ప్లస్ ఒక సీట్ అనేది ఏ విధంగా కేటాయించబడుతుందని నేను ఎన్నో రకాలుగా నేను మీకు వీడియోలు చేసిన, అవన్నీ రెగ్యులర్గా చూసి ఓపికండి చూస్తే మీరు పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటే ఓకే. నేను మీకు ఒక వీడియో చూసి చెప్పేసాను, 970 మార్కులు వచ్చిన ఒక అమ్మాయికి నేను కౌటు మినిస్కాల్లో సీట్ రప్పించే విధంగా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను. కానీ నాకు ఇంకొక అమ్మాయి మెసేజ్ పెట్టింది సేమ్, ఈ అమ్మాయిది బీసీడీ, ఆ అమ్మాయి కూడా బీసీడీఏ, అమ్మాయికి 977 వచ్చినాయి సార్ నాకు ఎందుకు సీట్ రాలేదని. ఇద్దరు కూడా అప్లై చేసింది సేమ్ కోర్సే. అంటే లాజిక్స్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను, సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చట్లేదు, సెకండ్ ఫేజ్లో నాకు నిజాం కాలేజ్ వస్తుందా, నాకు కోటి ఉమెన్స్ కాలేజ్లో సీట్ వస్తుందా, ఇట్లా మీరు నన్ను అడుగుతున్నారు. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నిజాం కాలేజీకే మనం ఒక లెక్కలోకి తీసుకుందాం. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఓకేనా, సపోజ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ అనుకుందాం ఈ కోర్స్ అనుకుందాం, లేదు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఏదో ఒకటి, లేకపోతే బీజెడ్సి ఏదో ఒక కోర్స్ మనం లెక్కలో తీసుకుందాం. కామన్గా ఈ కోర్సుకి ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఈ 40 సీట్లు ఉన్నప్పుడు, ఈ కాలేజీకి 40 సీట్లు ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ 40కి 40 నింపేశాడా లేకపోతే ఆపేశాడా అనేది ఒక లెక్కలో మనం తీసుకుందాం. ఓకేనా? కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే సెకండ్ ఫేజ్ అంటే దీనికి కొన్ని సపరేట్గా సీట్లు తీసి పక్కకు పెడతాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లెట్లా కుదురుద్దండి? ఇప్పుడు ఇక్కడ 985 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 986 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 984 ఇట్లా, 970 ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళే 300 మంది ఉన్నప్పుడు ఇందులోనే రిజర్వేషన్ రూల్స్ రెగ్యులేషన్ వెబ్ ఆప్షన్ ఇచ్చిన విధానాన్ని బట్టి 40కి 40 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేసిండు, సీట్లు కంప్లీట్ అయిపోయినాయి నిజాం కాలేజీలో. సో 40కి 40 ఆల్రెడీ ఇచ్చేసిండు తప్ప, లేకపోతే ఇక్కడ 975 వచ్చినటువంటి పక్కన ఆయనకి సీట్ ఇవ్వకుండా 40 సీట్లలో 35 మాత్రం ఫిల్ చేసి ఇంకా 5 పక్కకు పెట్టి అడో సప్లిమెంటరీ వస్తాడు, లేదంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చి వస్తాడని చెప్పేసి మన కొరకు పెడతారా? అట్లా పెడితే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. అట్లా ఉండదు. 40కి 40 ఆల్రెడీ సీట్లు ఇచ్చేశారు, అంతే సంగతి. రైట్, అయిపోయింది. సార్ మరి నాకు సీటు దొరుకుతుందా? ఇప్పుడు నీకేం జరగాలి, నీకు సీట్ రావాలంటే ముందు ఇక్కడ ఖాళీ కావాలి కదా. ఏ కాలేజ్ అయినా సరే టాప్ కాలేజ్లలో అన్ని కాలేజీలకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ప్రతి దాంట్లో 40కి 40 ఇచ్చేశారు, అయిపోయింది, ప్రాసెస్ జరిగిపోయింది. మరి సెకండ్ ఫేజ్లో నాకు సీట్ ఎట్ట రావాలా? సీట్ ఎట్ట రావాలంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు, అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ 40 మందిలో ఎవరైనా ఒక్కరు, సపోజ్ ఇప్పుడు వీళ్ళంతా టాప్ పిల్లలు కాబట్టి సపోజ్ 985 ఉన్న క్యాండిడేట్ ఒక పిల్లగాడు ఇటు రాకుండా
ఎంసెట్కి పోవడమా, నిన్నగాక మొన్న రిజల్ట్ వచ్చినటువంటి జేఈ దాంట్లో వెళ్ళిపోవడమా కనుక జరిగి ఒక ఇద్దరు జాయిన్ అవ్వలేరు అనుకుందాం. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ 38 మంది ఇచ్చేసారు అనుకుంటే ఒక 2 మిగిలినాయి అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఈ 2 సీట్లు ఇక్కడ కాలున్నాయి, మళ్ళీ ఈ 2 సీట్లను ఎట్లా ఫిల్అప్ చేస్తారు అంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళు అబ్బాయిలా అమ్మాయిలా అనేది ఫస్ట్ ముఖ్యం, రెండోది వీళ్ళకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది ఇంకొక ముఖ్యం. సపోజ్ ఇక్కడ వెళ్ళిపోయింది 2 అమ్మాయిలే అనుకుందాం, ఓకేనా, సపోజ్ ఫీమేలే అనుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 సీట్లు మళ్ళీ ఫీమేల్తోనే నింపాలి, ఫీమేల్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ ఉండి సెకండ్ ఫేజ్కి ఈ కాలేజీని ఈ కోర్సుని ఫస్ట్ ప్రియారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ సీట్ రావాలంటే, ఓకేనా. మళ్ళీ సరి చెప్తా, ఇప్పుడు బేగంపేట ఉమెన్స్ కాలేజ్ సీట్ వచ్చిన వాళ్ళు నిజాం కాలేజ్ కావాలనుకుంటున్నారు, ఒక ఇద్దరు అమ్మాయిలు అనుకుందాం, అబ్బాయిలు కానీ అబ్బాయి ఎవరు అనుకున్నాం. ఇక రావాలంటే ఇక్కడ 2 అమ్మాయిలకే ఉన్నాయి, అబ్బాయిలు ఇక్కడ ఎన్ని వెబ్ ఆప్షన్ పెట్టినా ఎట్లా పెట్టినా సీట్ రాదు. ఖాళీ అయిన విధానం ఎలా ఉందో ఫిల్ చేసే విధానం కూడా అలాగే జరుగుతుంది, లేకపోతే సామాజిక న్యాయం జరగదు. ఇక్కడ ఎస్సీ మళ్ళీ కూడా ఉండే అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుందాం మళ్ళీ అమ్మాయికి, లేదంటే మీకు ఇంక అనుకూలంగా ఉన్నట్టు ఇక్కడ 2 అమ్మాయిలు వెళ్ళిపోక బదులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళిపోయింది అనుకుందాం, వాళ్ళు రాలేరు అంటే జాయిన్ అవ్వలే, ఒక మేల్ ఒక ఫీమేల్. ఇప్పుడు ఏం చేస్తారు, ఫీమేల్లో మేల్ ఒక సీట్ కాలు ఉందా, ఈ మేల్ ఏంటిదని చూస్తారు. సపోజ్ ఈ మేల్ వచ్చేసి బీసీబీ అనుకుందాం, ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఫీమేల్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో దీనికి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎలా జరగాలంటే నిజాం కాలేజీని ఫస్ట్ ప్రియారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఈ పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉందో ఇదే గ్రూప్ని మళ్ళీ కూడా ఫస్ట్ ప్రియారిటీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 500 మంది ఉన్నారనుకుందాం. ఈ 500 మందిలో బీసీబీలో హయ్యెస్ట్ స్కోర్ ఉన్న అబ్బాయిని పైకి తీస్తారు, తీసి అతనికి సెకండ్ ఫేజ్లో ఈ సీట్ని ఇచ్చేస్తారు. అట్లాగే సేమ్ ఇక్కడ ఈ కాలేజీకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఈ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఉండేటువంటి అమ్మాయిలందరిలో అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ కలిపినా కానీ అందులో అమ్మాయిలు మాత్రమే బయట తీసుకొని దాంట్లో ఎస్సీలో హయ్యెస్ట్ ఎవరుతున్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు. ఇట్లా జరుగుతుంది సెకండ్ ఫేజ్లో. కాబట్టి సెకండ్ ఫేజ్లో సీటు వస్తుంది అని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకంతో తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి పనికిరానటువంటి అడ్వైజులని పెట్టుకుంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నా అంటే ముందు నీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలంలో సీట్ వచ్చిందో దానికి 1000 రూపాయలు కట్టి నువ్వు జాయిన్ అయిపో, ఫస్ట్ జాయిన్ అవ్వు, నీకు 1 ఇయర్ గ్యాప్ రావద్దంటే. నీ నాకు చాలామంది సమస్యలు పోయినా సరే ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కాలే, ఎవరో ఒక్కరు చెప్తారు ఏ నీకు నిజాం కాలేజ్ వస్తుంది పోరా నాయన అని మళ్ళీ సెకండ్ ఫేజ్కి పోతాడు, అది కూడా రాదు, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, థర్డ్ ఫేజ్కి వెళ్తాడు. ఇంకా థర్డ్ ఫేజ్లో నీకు సీట్లు ఎక్కడ ఉంటాయండి, ఉంటాయి కానీ పనికిరాని కాలేజ్ ఉంటాయి. అందుకని నేను చెప్తున్నా మీరు సెకండ్ ఫేజ్ అనేది ముందు మర్చిపోండి, అది లేదనుకోండి ఉన్న దాంట్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ ఇవ్వండి. అది సెకండ్ ఫేజ్ కంటే మళ్ళీ 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 చెప్తున్నా, సెకండ్ ఫేజ్ అనేది సీట్లు ఖాళీగా ఉండి ఇచ్చేది కాదు. సెకండ్ ఫేజ్ అసలు ఉండనే ఉండదు. ఎందుకు ఉండదు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ 100 కాలేజీలు ఉన్నాయి, 100 కాలేజీలలో అన్నిటికన్నీ ఒక్కొక్క దాంట్లో 40 సీట్లకి 40 సీట్లు మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేసాడు, అందరికందరు జాయిన్ అవుతారు అనుకోండి, ఇంకా సెకండ్ ఫేజ్ ఎందుకు ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను సెకండ్ ఫేజ్ గురించి ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఒక పర్టికులర్ కాలేజీని మనం లెక్కలోకి తీసుకుందాం. ఇప్పుడు నిజాం కాలేజీలో, ఓకేనా, కోటి ఉమెన్స్ కాలేజ్ నేను లెక్కలోకి తీసుకుంటా, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇప్పుడు దీంట్లో ఒక గ్రూప్ తీసుకుందాం, ఇది ఒక బీఏ అనే ఒక గ్రూప్లో హెచ్ఈపి అనేటువంటి ఒక గ్రూప్ ఉంది అనుకుందాం, ఓకేనా. హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ దీంట్లో 40 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫేజ్లో వచ్చిన రిజల్ట్ 40కి 40 ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ 40కి 40 మంది వచ్చి ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేశారు ఈ కాలేజీకి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయా, లేవు. మరి నీకు ఈ కాలేజీలో సీట్ కావాలని చెప్పేసి నువ్వు ఎక్కడి నుంచో దీనికి వెబ్ ఆప్షన్ పెడతా అంటే ఈ కాలేజీలో ఈ గ్రూపు నీకు సెకండ్ ఫేజ్లో కనబడదు. ఇప్పుడు నీకు లాజిక్ బాగా అర్థం కావాలి, అర్థమైందా లేదా, లేకపోతే నీ ఇష్టం అది. అట్లా గుర్తుపెట్టుకో, నిజాం కాలేజీలో 54 డిగ్రీ గ్రూపులు ఉన్నాయనుకుందాం, 54కి 54 ఇప్పుడు సీట్లు కేటాయించారు, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యారు, ఏ ఒక్కరు కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఉండే అందరికందరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు అక్కడ ఖాళీ ఉందా, లేదు. మరి నువ్వు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ కాలేజీ నీకు సెకండ్ ఫేజ్లో కనబడుతుందా, కనబడదు. అది లాజిక్. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్ అనేది మీకు సీట్ రావడానికి నమ్మకం కాదు, మీకంటే టాప్లు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మీ క్యాస్ట్ మీ రిజర్వేషన్ వాళ్ళు కనుక జాయిన్ అవ్వకపోతే అది మీకు బెనిఫిట్ అవుతుంది అంతే. బీసీఏ సీట్ వచ్చింది నిజాం కాలేజ్లో, జాయిన్ కాలే, ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో ఆ టాప్ మార్కులో మీకు ఛాన్స్ ఉండొచ్చు ఆ బీసీఏలో. మీకు ఇంకో డౌట్ వస్తే అక్కడ బీసీఏ జాయిన్ అయినరా, బీసీబీ జాయిన్ అయినరా, ఎస్సీ జాయిన్ అయినరా, మనకి ఎట్లా తెలుస్తుంది సార్,
తెలియదండి, అది కాలేజ్ లాగిన్ వాళ్ళకే తెలుస్తుంది. ఓకేనా? మనం ఆ కాలేజ్ పాస్వర్డ్ లాగిన్తో యూత్ చూసుకోవచ్చు. సెలెక్టర్ లిస్ట్ పెడతాడు మనకి వెబ్సైట్లో పెడతాడు. నేను లైవ్ చేసినప్పుడు మీరు నన్ను అడగండి, లైవ్లో నేను చెప్తాను ఏ కాలేజీకి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏ క్యాస్ట్ వాళ్ళది, అలా మనకి ఏర్పడుతుంది, అలాట్మెంట్లో ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎనాలిసిస్తో మీకు గుర్తుపెట్టుకోండి. నేను ప్రధానంగా మూడు విషయాలు చెప్పినా ఒకసారి రిపీట్ చేస్తాను. నెంబర్ వన్, ఫస్ట్ ఫెయిల్ వచ్చే దాంట్లో జాయిన్ అవ్వండి, అంటే సెల్ఫ్ రిపోర్ట్ కంపల్సరిగా ఇచ్చుకోండి. నెంబర్ టూ, ఫేజ్ టూకి మీరు వెళ్లాల్సి వస్తే ఫేజ్ టూలో అన్ని కళలు కనబడవు, అన్ని సీట్లు ఉండవు. అంటే ఇప్పుడు మనం అనుకున్న కోటి ఉమెన్స్ కళలో ఫస్ట్ 40 సీట్లు ఉంటే మనం 40 సీట్లకు పోటీ పడ్డాం, ఆల్రెడీ మనం దీనికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం కానీ మనకు రాలే, అంటే మనకంటే టాప్ 40 మందికి ఇక్కడ సీట్ వచ్చింది. ఈ 40కి 40 జాయిన్ అయితే సెకండ్ ఫేజ్లో నీకు ఈ కాలేజీ, ఈ కోర్సు నీకు కనబడదు, ఇక్కడ ఖాళీలు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. సార్ ఈ రకంగా మరి టాప్ 20 కాలేజీలలో కూడా అన్నిట్లని జాయిన్ అయితే ఏంటి సార్, జాయిన్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో, నిజాం కాలేజ్ సీట్ వచ్చినట్టు ఎందుకు పోగొట్టుకుంటాడండి చెప్పండి? టాప్ నెంబర్ వన్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ చదవాలని లక్ష్యం ఉన్నాడు, ఎందుకు పోగొట్టుకుంటాడు? పోగొట్టుకోడు. అప్పుడు ఏమవుతుంది, టాప్ 20 కాలంలో ఉన్నటువంటి సీట్లు అన్నిట్లలో అందరికందరు జాయిన్ అయితే సెకండ్ ఫేజ్లో ఈ టాప్ 20 కాలంలో ఒకటి కూడా కనబడవు. అలా నిండిపోయింది కదా, నిండిపోయినాక నీకు కూడా సీట్ ఇస్తాడు అక్కడికి వచ్చేసేసి, దేర్ ఇస్ నో ఛాన్స్. ఓకేనా? అది మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ మరి ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వస్తుందంటే, అసలు నీకు నీ రిజర్వేషన్ జాయిన్ కావద్దు ఫస్ట్, అది ముఖ్యం. నీకు సీట్ రావాలంటే నీ రిజర్వేషన్ జాయిన్ కావద్దు. ఇప్పుడు నీకు కావాల్సినటువంటి నిజాం కాలంలో సీట్ రావాలి అంటే నీ రిజర్వేషన్ సీట్ ఫస్ట్ ఫేజ్ వన్లో వచ్చిన జాయిన్ అవ్వద్దు, ఇది జరగాలి ఫస్ట్. రెండవది, ఇప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఈ కాలేజీకి మళ్ళీ ఒక 5,000 మంది ఆ గ్రూప్కి ఇస్తే కనుక అందులో టాప్ మార్కులు నీయే ఉండాలి. ఓకేనా? అంటే నీ రిజర్వేషన్ వాడు వెళ్ళిపోవాలి, టాప్ మార్కులు నువ్వే ఉండాలి, ప్లస్ నువ్వు దీనికి కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లో, ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్, ఫస్ట్ ప్రియారిటీ కాలేజీ, ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ నీ దగ్గర ఉండాలి. అలా ఉంటేనే ఓకే. లేదు అనుకుంటే నువ్వు కొరుకున్న ఆ కోర్సులో ఆల్రెడీ 40కి 40 జాయిన్ అయ్యారు, సెల్ఫ్ రిపోర్ట్ చేశారు అనుకుంటే సీట్లు అయిపోయినాయి కాబట్టి సెకండ్ ఫేజ్లో ఈ గ్రూప్ని కనబడదు. కనబడ్డా నీ వెబ్ ఆప్షన్ ఇచ్చినా కొట్టుకున్నా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ఫేజ్ జరిగేటువంటి విధానం. ఓకేనా? సో వీడియో కరెక్ట్గా చూస్తే మీకే క్లారిటీగా క్లియర్గా కరెక్ట్గా అర్థమైపోతుంది. దాదాపు నేను అన్ని విషయాలు ఇచ్చేశాను, ఏమన్నా మిస్ అయినా ఒకసారి రివ్యూ చేస్తా. సో నెంబర్ వన్, వచ్చిన కాలంలో జాయిన్ అవ్వడం. నెంబర్ టూ, సెకండ్ ఫేజ్కి వెళ్తే వెళ్ళొచ్చు. కాలేజీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా సార్? గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు అవసరం లేదు. మీరు ఎవరికి కాలేజీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం కోసం కొద్ది కొద్ది మంది కంపల్సరిగా సర్టిఫికేట్స్ కావాలి, ఒరిజినల్ బట్టకరా, ఫీజు కట్టండి మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వకండి. ఇంట్రెస్ట్ అంటే మీరు అదే చదువుతా అంటే ఇచ్చేసేయండి, ఇక నేను ఎటు ఓను ఇదే నాకు ఫైనల్ అనుకుంటే మీరు ఇస్తా అంటే అది మీ ఇష్టం. కానీ మిగతా మన గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ వన్లో సీట్లు అలాట్ చేయబడ్డాయి, ఇప్పుడు మళ్ళీ ఫేజ్ టూకి కొద్దిమంది వెళ్తారు. ఓకేనా? ఇప్పుడు ఫేజ్ వన్లో కాలేజ్ వచ్చింది, నువ్వు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫేజ్ టూని వేడబెట్టుకుంటావు, నీకు ఫేజ్ టూ పెట్టుకోకుండా వాళ్ళు నేను బ్లాక్ చేసేస్తారు. నీ యొక్క పాస్వర్డ్ వాళ్ళు మార్చారంటే నీ పని గోవిందా. అందుకే సర్టిఫికేట్లు ఎక్కడ ఇవ్వకండి. అసలు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పలేరు. ఓకేనా? మళ్ళీ నువ్వు ఫేజ్ టూలో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్తావు. నీకు నచ్చలేదు అనుకోండి ఫేజ్ త్రీకి పోతుంటే నీ ఇష్టం, ఫేజ్ త్రీ పెడితే పెడతాడు, లేకపోతే లేదు స్పాట్ లాగా ఎక్కడ వీలైతే అక్కడ పెడతాడు, అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలి. అటు నీకు ఏది నచ్చకపోతే ఇదే కరెక్ట్ ఫైనల్ అనుకుంటే ఓకే. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే నువ్వు ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంటావో, ఫైనల్ ఇక కాలేజ్ కన్ఫర్మేషన్ ఓ డిపెండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంటుంది కానీ వెయిట్ ఓవ్ అనుకున్నప్పుడు, అప్పుడు ఆ సంబంధిత కాలేజీకి వెళ్ళి సరే ఇక్కడ సీట్ వచ్చింది అన్ని ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఆ కాలేజీకి ఉన్న ఫీజు అవ్వని నువ్వు మాట్లాడుకొని ఫీజు కట్టుకోవచ్చు అంతే అనమాట. అంతే తప్ప ఇప్పటికి ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సింది ఏమీ లేదు, ఆ అవసరం నీకు లేదు. ఓకేనా? రీయంబర్స్మెంట్ నాకు వస్తుందా సార్? రీయంబర్స్మెంట్ నీకు వస్తుందా రావాలని నాకు ఎలా తెలుస్తుంది? చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. నీకు రీయంబర్స్మెంట్ రావాలంటే నేను ఒక వీడియో చేసిన, రీయంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ బై మోడల్ ఐడియాస్ అని నువ్వు టైప్ చేస్తే వస్తుంది, దాంట్లో నువ్వు చూడు. రీయంబర్స్మెంట్ అంటే దానికి ఇన్కమ్, క్యాస్ట్, రిజర్వేషన్ అన్నీ ఆధారపడి ఉంటాయి. అది పోగా మిగతా డబ్బులు కాలేజీకి మీరు పే చేయాల్సిందే. ఓకేనా? అదొకటి చూసుకోండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో కాలేజ్ ఫీజు మిమ్మల్ని ఎవరు అడగరు, గుర్తుపెట్టుకోండి. కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంత కట్టాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఒక ఆర్టీసీ బస్సులోకి ఉరికిపోయి దస్తి అక్కడ పెట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే నీకున్నటువంటి ఇది నీ బస్సు అనుకుంటే ఇక్కడ సీట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక దస్తి వేసుకున్నావు ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు కానీ నీకు ఇక్కడ సీట్ అవక ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు, ఇది ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇది నీకు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు,
ఓకేనా? సెల్ఫ్ రిపోర్ట్ అంటే నచ్చిన నచ్చకుండా మనం లేదు, ఇక్కడ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వచ్చిన జాయిన్ అవ్వడమే ఉంటుంది. నీకు అది నచ్చినా నచ్చకపోయినా సెకండ్ ఫేజ్లో వచ్చిన దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే, గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా సార్ నాకు నిజాం కళలో అంటే, మీరు ఫేజ్లు గుర్తు కాదండి, థర్డ్ ఫేజా ఫోర్త్ ఫేజే కాదు, ఆడ సీట్లు ఉంటాయా? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నీకు ఒక కాలేజీలో ఒక గ్రూప్లో 40కి 40 సీట్లకు నువ్వు పోటీ పడ్డావు, సెకండ్ ఫేజ్లో దీంట్లో అసలే సీట్లు ఉండకపోవచ్చు, ఉంటే ఒకటో రెండో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు దీనికి ఒకదానికే పోటీ పడాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఫేజే ఫైనల్ ఫేజ్గా అనుకొని ముందు వచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక చెత్త కళలకు ఎట్లా నువ్వు అంటే మామూలు కళలకు ఇప్పుడు ఈరోజు 59 కళలకు ఏ ఒక్క విద్యార్థి కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వలే, అలాంటి కళలు మన రాష్ట్రంలో ఉన్నాయంటే అర్థం చేసుకోండి. 59 కాలేజెస్కి ఎవరు కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వలేరు, దాంట్లో కూడా జాయిన్ అయ్యేటోడు దిక్కులేడు. అలాంటి పరిస్థితి కూడా మనకు ఉంది. అంటే 918 కళలలో 59 కాలేజీకి 0 అడ్మిషన్స్ ఉన్నాయి. సో అలాంటి కళలు ఉంటాయి. మీరు తొందరపడి కాలేజీ వాళ్ళు ఇంటికి వచ్చేసి మిమ్మల్ని బాగా బతలాడి పొగడగానే కొద్దిమంది ఉంటారు కదా, డబ్బులు రిటర్న్ చెక్లు ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి, బస్ పాసులు ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని మీరు చెప్తుంటే వాళ్ళ మాటలకు మోసపోయినారు అనుకోండి, ఇక మీకు చదువు ఏమి ఉండదు. ఓకేనా? ముఖ్యంగా క్లెవర్ పిల్లలు, తెలిసిన తల్లిదండ్రులు ఉన్నోళ్ళు ఇలాంటి వాళ్ళని దగ్గర రానియారు, కానీ కొంచెం ఇలాంటి అలవాటు పడితే ఇంటర్లోనే కొంచెం దారి తప్పిన పిల్లలు లేదా కరెక్ట్ ట్రాక్లో చదువు నేర్చుకున్న పిల్లలకి ఇవన్నీ బాగా అలవాటు అవుతాయి. ఏంటంటే అక్కడ బస్ పాస్ ఇస్తారని వెళ్ళిపోవడం, బస్ పాస్ ఇస్తాను నీ మీద ఖర్చు పెడుతున్నాడంటే నీకు అర్థం కావట్లేదా అక్కడ క్వాలిటీ లెక్చరర్లు ఉండరని, నీకు 2000 రూపాయలు రిటర్న్ ఇస్తానంటే నీకు అర్థం కావట్లేదా అక్కడ క్వాలిటీ లెక్చరర్లు ఉండరని, నీకు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే నీ ఇంటికి వచ్చి నీ ఇంటి చుట్టూ తిరిగి నీకు డబ్బులు ఇచ్చి నీ అడ్మిషన్ తీసుకెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే క్వాలిటీ లేదన్న విషయం నీకు ఇక్కడ అర్థం కావట్లేదా, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? క్వాలిటీ ఉన్నోడు కంపల్సరీగా రీఎంబర్స్మెంట్ రావడంతో పాటు నీ దగ్గర ఇంకా 10,000 కట్టించుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మేము క్వాలిటీలో తగ్గమంటారు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. సో ఫైనల్గా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉండొచ్చు, నేను ఏదైనా పాయింట్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, మీకు అయ్యో ఈసారి చెప్తే బాగుంటుండే అనిపిస్తే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు టైప్ చేసే అవకాశం ఉంది, ప్లస్ మీరు టైప్ చేసి నాకు కనబడుతుంది కాబట్టి టైప్ చేయండి, నేను మీరు మీ క్వశ్చన్కి నేను కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. నాన్ సబ్స్క్రైబర్స్కి మీరు టైప్ చేసినా నాకు అది కనబడదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే క్వశ్చన్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.